తిరుగురాలపట్నం వైఎస్ఆర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ తో మాట్లాడుతున్న తిరుగురాలపట్నం వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో ముస్లింస్ గురించి కొంతమంది మాట్లాడారు దానికి నేను కౌంటర్ గా నేను మాట్లాడుతున్నాను పల్నాడు మైనార్టీ అధ్యక్షుడిగా ఎంబీ జఫర్ ఈ రోజు ముస్లింస్ ఎక్కడున్నారనే సమస్య మీద మీకు వివరణ ఇస్తున్నాను అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది టీడీపీ ఏంది వైఎస్ఆర్ ఏంది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింస్కు దేశంలోనే ఒక ముస్లింస్గా గుర్తించి 4% ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది దాని వల్ల ముస్లింస్ ఎంతో మంది రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాల్లో అభివృద్ధి చెందారు ఇప్పుడు కూడా చెందుతున్నారు అది జీవితంలో మేము వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఏ ముస్లింస్ మర్చిపోరు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తనేడు ఆయన వచ్చేం చేశాడు ముస్లింస్ కి అది కూడా మీకు వివరిస్తున్నా ముస్లింస్ కి ముందుగా అన్ని కులాలు మతాలు రకాలుగా అందరికి సహాయం చేశాడు ఏ ముఖ్యమంత్రి చెప్పని మాట ఆయన ఒక మాట చెప్పాడు మీకు అభివృద్ధి చేస్తేనే మీరు నాకు ఓటేయండి ఏ సీఎం చెప్పలా ఇంతవరకు కానీ ధైర్యంగా చేశాననే నమ్మకం ప్రజల మీద ప్రేమ ఆ ధైర్యం ఉంది కాబట్టి నాయకుడు ఈ మాట మాట్లాడాడు అలాగే ముస్లింస్ కి ఏం చేశాడు ముస్లింస్ కి ఆయన కొడుగ్గా టీడీపీ హయాంలో ఒక ముస్లిం మంత్రి పదవి కూడా లేదు కనీసం ఎమ్మెల్యే కూడా లేడు మా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి ఇచ్చారు నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఈ చిన్న చిన్న ఈ పదవులు లెక్కలేవు ముస్లింస్ కు ఒక ఉన్నత హోదా ఇచ్చాడు డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇట్లాంటి అభివృద్ధి ఎన్నో ముస్లింస్ గురించి ఎన్నో చేశారు అలాగే మా గురుజాల నియోజకవర్గానికి వస్తే మా నాయకుడు కాసు మహేష్ రెడ్డి గారు ఏం చేశారు అభివృద్ధిలో పుల్లిదండ్రులతో పాటు నడుపుకొస్తున్నారు మెడికల్ కాలేజీ బైపాస్ రోడ్డు వాటర్ డ్రింకింగ్ వాటర్ పట్టాలు ఆటో నగర్ రోడ్డు ఇస్తానన్న ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు కానీ రోడ్డు ఇస్తారన్న చేయటం అనేది చాలా గొప్పది ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా జనం ఇబ్బంది పడకూడదు కొట్లాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఆయన ఎంతో జాగ్రత్తగా అందరినీ ఒప్పించి ఎవరిని తలనొప్పి పెట్టకుండా అందరినీ సామాన్యంగా రోడ్డు ఎడర్పు చేశారు ఇవాళ భగవంతుడి దగ్గర యాక్సిడెంట్లు ఏం లేకుండా నీటుగా పిడుగురాళ్ళ బ్రిడ్జి మీద నుంచి జానపాడు మూల దాకా కనబడుతుంది ఇవాళ యాడు దాకా అటు కనబడుతుంది ఎన్ని అభివృద్ధి ఆయన చేశాడు డ్రింకింగ్ వాటర్ ఎవరు ఇచ్చారండి ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎవరైనా ఇచ్చారా ఎమ్మెల్యే గారు కాసు మహేష్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు చూపి ఆయన చెప్పింది చూసినే చెప్తున్నా చేయింది అక్కడ కూడా నేను చెప్పను అభివృద్ధి అంటే ఏందో ఆయన చూపించాడు మాటల్లో కాదు చేతల్లో చూపించాడు ఎన్ని మీరు చూడండి గమనించండి ఆయన చేశాడా ఫ్యాషనిస్ట్ ఆయన జీవితంలో ఎప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా లేదు ఫ్యాషనిస్ట్ అనేది అప్పుడు ఆయన ప్రోత్సహించడు అందరూ మనవాళ్ళు అనుకుంటాడు దాని గురించి ఎక్కడ ఆయన మాట అంటాను కూడా ఇవ్వలేదు దాన ధర్మాలు అంటారా చేసేవాళ్ళు చెప్తుంటారు చేయనోళ్ళు చేసేవాళ్ళు చెప్పుకోరు కొంతమంది ఒక రకంలో ఉంటారు దాని గురించి ఇస్లాం గురించి నర్మదన శ్రీనివాసరావు గారు హజ్ యాత్రికులకు శుభాలు ఇస్తామన్నారు మా మహేష్ రెడ్డి గారు ఎప్పుడు నాకు పిలిచి చెప్పారు గఫార్ మనం కూడా లక్ష లక్ష ఇద్దాం అంటే సార్ మా ఇస్లాం అడుక్కొని పోయే సిద్ధి హజ్కి రూపాయి కూడా తీసుకుని వెళ్ళకూడదు పక్క నప్పు కూడా చేసి వెళ్ళదు ఇస్లాం గురించి శ్రీనివాసరావు గారికి తెలియదు కనీసం పక్కనున్న ముస్లింస్ కి అయినా చెప్పాలా ఆయన వాళ్ళు చెప్పాలా ఇట పోరండి మాలో ముస్లింస్ అవమానించినట్టుంటది అనే మాట అయినా మాట్లాడాలి నాకు మహేష్ రెడ్డి గారు చెప్పారు లక్ష మనం కూడా ఇద్దామని మేము తీసుకుని వెళ్ళాం సార్ సాక్ష్యం కూడా ఉంది దేనికి కానీ మా మైనార్టీ తెలుగుదేశంలో ఉన్న మైనార్టీలకు అర్థం కావట్లా దేవుడి కార్యక్రమం అడుకొని పోవడం ముస్లింస్ అంత దీనస్థితిలో లేరు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కష్టపడే వాళ్ళు ఉన్నారు అంతేగాని అడుక్కొని హచ్చుకుపోయేవాళ్ళు మా ముస్లింస్ లేరు పోకూడదు కూడా అది ఇస్లాం నా మాట కాదు
ఖురాన్ ఇదే విగ్రహం కూడా చేయకూడదు అబ్దుల్ కలాం గారి విగ్రహం చేయమన్నారు మేము చేయనని చెప్పాం అది బీసీ నాయకుడు మన గురాచార్యకి అప్పచెప్పారు మాలో ముస్లింస్ లో విగ్రహం లేదు అబ్దుల్ కలాం గారు బొమ్మ కూడా పెడుతున్నారు మా కమిటీకి ఏమన్నారు మేమేం సార్ కమిటీ మా విగ్రహం లేదు మేము ఫోటో ముస్లిం కావచ్చు అయినా అయినా మేము చేయం అంటే ఆ బీసీ నాయకుడికి అప్పచెప్పారు కనీసం పక్కనున్న మా ముస్లిం నాయకులకు చెప్తున్నా నేను మాటలు కాదు ఇస్లాం ని కూడా ఫాలో అవ్వండి మీరు వాళ్ళకు తెలియకపోవచ్చు మీరు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం అది కూడా మీరు చెప్పలేకపోతున్నారు చెప్పే కొన్ని ఇస్లాం గురించి అబద్ధాలు చెప్పకూడదు ఉన్నాయి వాస్తవాలు చెప్పండి మీరు ఇప్పుడు గొడవలు అంటారు జానపగాడు గురజా ఇట్లాంటి జరిగిన ఎన్నో ఉన్నాయి అవన్నీ ఇంకా చెప్పుకోవడం చాలా ఉన్నాయి అభివృద్ధి ఇప్పుడు 70 ఏళ్ల చరిత్రలో ముస్లింస్ కి ఒక ఉన్నత పదవి ఎవరైనా ఇచ్చారండి గెలవకముందే మన కాశమేష్ రెడ్డి గారు ముస్లింస్ ఇస్తారని ఏ నాయకుడు చెప్పలా యాడ్ చైర్మన్ ముస్లిం ఇస్తానన్నారు గెలవక ముందు గెలిచిన తర్వాత కాదు గెలిచిన తర్వాత ఆయన మాట ఆయన తీసుకున్నాడు ఇచ్చారు ముస్లింస్ కి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వైస్ చైర్మన్ ఇచ్చారు పిడుగురాళ్ళు ఆరుగురు కౌన్సిలర్లు అయ్యారు అభివృద్ధి ఏంది సామాజిక న్యాయం ఏంది ఆయన చేశాడు ముస్లింస్ కి చేయలేదని మేము చేసినే చెప్తున్నా ఎగస్తాయి అని చెప్పట్లా మేము ఈ వాస్తవాలు జరిగినాయి అంతకన్నా ఇంకా ఎవరు చూపేలా మా మీద ప్రేమ మహేష్ రెడ్డి గారు చూపించిన ప్రేమ ఇంకా చూపేలా అరవింద్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు షాది ఖానా అన్నారు 2 కోట్లు పెట్టి జాన ఇక్కడ దాసిపిల్లో కట్టారు ఇప్పుడు 60 లక్షలు పెట్టి మన షాది ఖానా కడుతున్నాం.